తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. పలు వ్యాపార సంస్థల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నిన్న తనిఖీలు చేసిన ఈడీ అధికారులు ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. రుణాల ఎగవేత, నకిలీ ఇన్వాయిస్లతో మోసం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో హైదరాబాద్ ఎంబీఎస్ జ్యువెలరీ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎంబీఎస్ జ్యువెలరీ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. ఈడీకి చెందిన 20 బృందాలు ఎంబీఎస్ జ్యువెలరీ షోరూంలో తనిఖీలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 20 గంటలకు ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే షోరూంలోని బంగారం మొత్తాన్ని కూడా లెక్కిస్తున్నారు. బంగారానికి సంబంధించిన రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు విజయవాడలోనూ ఈడీ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బిక్సీ అధినేత సాంబశివరావు ఇంట్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్ల తనిఖీ చేశారు. ఐటీ అధికారులు హెన్సర్ హోమ్స్లో 360 కోట్ల లావాదేవీలపై ఐటీ విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. పలు వ్యాపార సంస్థల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నిన్న తనిఖీలు చేసిన ఈడీ అధికారులు ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. రుణాల ఎగవేత, నకిలీ ఇన్వాయిస్లతో మోసం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో హైదరాబాద్ ఎంబీఎస్ జ్యువెలరీ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎంబీఎస్ జ్యువెలరీ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. ఈడీకి చెందిన 20 బృందాలు ఎంబీఎస్ జ్యువెలరీ షోరూంలో తనిఖీలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 20 గంటలుగా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే షోరూంలోని బంగారం మొత్తాన్ని కూడా లెక్కిస్తున్నారు. బంగారానికి సంబంధించిన రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు విజయవాడలోని ఈడీ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బిక్సీ అధినేత సాంబశివరావు ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్ల తనిఖీ చేశారు. ఐటీ అధికారులు హెన్సర్ హోమ్స్లో 360 కోట్ల లావాదేవీలపై ఐటీ విచారణ చేపట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. పలు వ్యాపార సంస్థల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నిన్న తనిఖీలు చేసిన ఈడీ అధికారులు ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. రుణాల ఎగవేత, నకిలీ ఇన్వాయిస్లతో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలతో హైదరాబాద్ ఎంబీఎస్ జ్యువెలరీలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎంబీఎస్ జ్యువెలరీ బ్యాంక్ లావాదేవీలకు పరిశీలించారు. ఈడీకి చెందిన 20 బృందాలు ఎంబీఎస్ జ్యువెలరీ షోరూంలో తనిఖీలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 20 గంటలుగా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే షోరూంలో బంగారం మొత్తాన్ని కూడా లెక్కిస్తున్నారు. బంగారానికి సంబంధించిన రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు విజయవాడలోను ఈడీ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బిక్సీ అధినేత సాంబశివరావు ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్ల తనిఖీ చేశారు. ఐటీ అధికారులు హెన్సర్ హోమ్స్లో 360 కోట్ల లావాదేవీలపై ఐటీ విచారణ చేపట్టింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి. తెలుసుకోవడమి, తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుండి స్టార్ట్ అయిన ఈడీ సోదాలు హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ముసదిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షోరూమ్ సంబంధించి అందులో ఈడీ సోదాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆ షోరూమ్ సంబంధించి కావచ్చు, గతంలోనే ముసదిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సంబంధించిన డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా కేసులు అవ్వడం జరిగింది. సో నిన్న కూడా సుదీర్ఘంగా చాలా వరకు ఆర్థిక లావాదేవీలు, ఇతరేతర కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ఈడీ అధికారులు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా షోరూమ్ లోని స్టాక్స్, సేల్స్ రికార్డ్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా
మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు సమయంలో ఏదైతే అమ్మకాలు చేశారో ఆ అమ్మకాలన్నిటికి సంబంధించి దానికి ఆర్థిక లావాదేవీలు వాటన్నిటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని కోర్టులో ఇతర ఇతర పత్రాలు క్లియర్ గా లేవు అనే అభియోగాలు ఉన్న నేపథ్యంలో దాడులు అయితే నిర్వహించడం జరిగింది. సో రెండవ రోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్ విజయవాడ గుంటూరులో ప్రస్తుతానికి దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గతంలో ముసైదులాల్ జ్యువెలర్స్ సంబంధించి ఏదైతే అభియోగాలు ఉన్నాయో వాటన్నిటి కూడా నివృత్తి చేస్తూ పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే దిశగా దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది గౌతమ్. థ్యాంక్ యూ అజయ్.